వందనాలు. ప్రిల పరిశుద్ధాత్మ దేవుని ఆధారపడి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని విషయాలు కూడా మనం ఉన్న సమయంలో మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం తెచ్చాక ప్రిల మత్తయి సువార్త 22:37 మత్తయి సువార్త 22:37 యేసుక్రీస్తు చెప్పిన ఒక గొప్ప మాట. అందుకు ఆయన అంటే యేసుక్రీస్తు చెప్పిన మాట, నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప బలేను నది. అంటే యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటిదంటే దేవుని ప్రేమించాలన్నమాట. దేవునికి స్తోత్రం. పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో జీవం కలిగిన దేవుని పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రియులారా మనం ప్రేమించాలి. అంటే దేవుడు కూడా మనం చూసినట్లయితే పూర్ణ హృదయంతోనే దేవుడు మనల్ని ప్రేమించాడు. పూర్ణ మనస్సుతో అంటే తన ప్రాణం పెట్టి ప్రేమించాం. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించామన్నమాట. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా మనం కూడా ప్రభువును ప్రేమించే వారు ఉండాలి. ప్రేమించే విషయంలో మనం ఎదగాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తును ప్రేమించే విషయంలో మనం తక్కువ స్థాయిలో ఉండవద్దు. ఒకవేళ మన యేసుక్రీస్తును ప్రేమించే విషయంలో మనం తక్కువ స్థాయిలో ఉండే మనకు తప్పకుండా చాలా నష్టాలు మనకు జరుగుతాయి. కానీ యేసుక్రీస్తును ఎవరైతే ప్రేమించే విషయంలో ఎదుగుతారో వారికి చాలా మేలు కూడా వస్తాయి అనమాట. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన విషయం ప్రజలను మనం అర్థం చేసుకోవాలి. మన దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోను పూర్ణ మనస్సుతోను ఒక సువార్తలో రాయబడింది, పూర్ణ బలంతో కూడా పూర్ణ బలంతో మనం దేవుని ప్రేమించాలి. బట్టి ప్రియులారా మనం దేవుని మనం ప్రేమిస్తున్నామా? పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో పరిశుద్ధాత్మ దేవుని ఆధారపడి మనం ప్రేమిస్తున్నామా? ఇప్పుడు అలాగే ప్రేమించాలంటే కూడా మనం దేవుని సహాయం మనకు అవసరం, పరిశుద్ధాత్మ సహాయం అవసరం. కాబట్టి యేసుక్రీస్తు ఈ చెప్పిన వాక్యానుసారంగా ప్రేమించాలంటే కొత్తగా జన్మించిన వారికు దేవుని కృపను బట్టి సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కొత్తగా జన్మించినప్పుడు ఇది చెప్పిన అదే ప్రభు ఒక ఆత్మ మనలో వచ్చేసామన్నమాట. ఈ మాట చెప్పిన అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో దిగి వచ్చిన కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం వలన మనకు సాధ్యమవుతుంది. యేసుక్రీస్తు సహాయం వలన మాత్రం ఇది సాధ్యమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం కొత్తగా జన్మించాం, సువార్త విని మన రక్షణ పొందాం. కాబట్టి కొత్తగా జన్మించిన మనం పరిశుద్ధాత్మ సహాయంలో ఆధారపడి దేవుని ప్రేమించాలి అని దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి మనం ప్రభు ప్రియులారా మనం ప్రభువును ప్రేమించే విషయంలో తక్కువ స్థాయిలో మనం ఉండవు. మనం చూస్తున్నట్టే రక్షణ పొంది సంఘంలో చాలా మంది వస్తున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘంలో వచ్చిన చాలా మంది దేవుడు నడిపిస్తున్నారు, వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం అందరం రక్షణ పొందిన వారం, సంఘంలో ఉన్న వారం. కానీ ప్రభు కోరుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభువును మనం ప్రేమించాలని ప్రభు ఆశపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మీ ఇంకొక మాటలో చెప్పాలంటే మీ భర్త కంటే, మీ భార్య కంటే, మీ పిల్లల కంటే, అంటే మీ కొడుకు కంటే, మీ సొంత కొడుకు కంటే, మీ కుమారుత కంటే, మీ సహోదరి సహోదరుల కంటే, మీ ఆస్తి కంటే, మీ డబ్బు కంటే, మీ హోదా కంటే, మీకు దేవుడిచ్చిన జాబ్ కంటే, మీకు దేవుడిచ్చిన చక్కని ఇల్లు కంటే, అన్నిటికంటే ప్రియులారా మనం ప్రభువును ప్రేమించాలని మనం యేసయ్య కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అది ఒప్పుకోలేదేమో కానీ ప్రభు ప్రియులారా అది కోరుతుంది. కాబట్టి మనం ప్రియులారా ప్రభువును మనం ప్రార్థన చేయాలి. దేవా ప్రభువా యేసయ్య మిమ్మల్ని ప్రేమించే హృదయం అన్నిటికంటే అనమాట, అన్నిటికంటే ప్రభువా మిమ్మల్ని ప్రేమించే హృదయం నాకు దయచేయమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దేవా అన్నిటికంటే ప్రభువా మిమ్మల్ని ప్రేమించే హృదయం నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు కొన్నిసారి మనం ఇద్దరిని చూసినప్పుడు పలానా సిస్టర్కు పలానా బ్రదర్కు ప్రభుత్వ ప్రేమ లేదని మనం చెప్తారేమో, అందు మనం పక్కపెడదాం. అది కాదు, దేవా నాకు ఏసే మిమ్మల్ని ప్రేమించే మనసు దయ్యము నాకు దయచేయమని ప్రియులారా మనం మినిమం మనం అది అదైన ప్రార్థన ఇస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చాలా సారి అంటే ఇద్దరు మారాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. మంచిది, ఇద్దరు మారడం మంచిది. కానీ దానికంటే ముందుగా ప్రియులారా మన కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏసయ్య దేవా నా హృదయాన్ని మార్చము,
ఎందుకంటే మనం అందరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం మంచిది, కానీ మనం ప్రభువును ప్రేమించే విషయంలో వెనుకుండే చాలా బాధాకరమైన విషయం అనమాట. దేవునికి స్తోత్రం. అందరూ మారాలని ప్రార్థన చేయడం మంచిది, కానీ మనం మారామా? దేవునికి స్తోత్రం. మనలో మార్పు వచ్చిందా? స్తోత్రం. అది కూడా ప్రియులారా మనం చూడాలి. కాబట్టి మనం మారాలి. మనం మారుతున్నప్పుడు పరిస్థితులు మారుతాయి, ఇద్దరు కూడా తప్పకుండా మారుతాయి. లేదు కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, యేసయ్య దేవ, నా హృదయాన దేవ మార్చుము. ఈ కాలంలో దేవ మీరు నన్ను నిలబెట్టాము ఈ భూమిలో బ్రతకడానికి. దేవ మీరు కృప ఇచ్చాము కాబట్టి దేవా సోదర, ఇప్పుడు తండ్రి యేసయ్య మిమ్మల్ని ప్రేమించే హృదయం నాకు ధైర్యం యేసయ్య, నాకు అలాంటి కృప తండ్రి వాక్యం అనుసరంగా ప్రతి కృప నాకు ధైర్యం అని ప్రేలారా మన వ్యక్తిపరంగా మనం అందరు ప్రార్థన చేయాలి. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇది ముఖ్యమైనది, మొదటిది నైన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ముఖ్యమైన ఆజ్ఞ అనమాట దేవునికి స్తోత్రం. చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ ఒక్క ఆజ్ఞ మనం, ఈ ఒక్క మాట మనం పట్టించుకొని బ్రతి ఉండే, వాక్యానుసారంగా మనం బ్రతి ఉండే, మన పరిస్థితి మారుతుంది. మన పరిస్థితి మారుతాయి, ఇద్దరు పరిస్థితి కూడా మారుతుంది. మన పరిస్థితి మారుతాయి అంటే మనం మారాలి అనమాట. కాబట్టి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇలా రేసే మీకు అలాంటి కృప నాకు ధైర్యము, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రభువా మిమ్మల్ని ప్రేమించే కృపా దేవ నాకు దయచేయమని అని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. చాలా మటుకు మనం చూసినట్లయితే ఈ వాక్యానుసారంగా మనం ప్రేమించడం లేదన్నమాట. దేవునికి స్తోత్రం. మన సరిగా మనను వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు స్కాన్ చేసినట్లయితే ప్రభు కంటే మనం కుమారుడు మనం ఎక్కువ ప్రేమిస్తున్నారని, కుమారుతెను మనం ఎక్కువ ప్రేమిస్తున్నారని, లేదంటే మన ప్రభు కంటే మన సొంత సహోదరి సహోదరుని ఎక్కువ ప్రేమిస్తున్నారని, కొందరు స్నేహితులను మనం ఎక్కువ ప్రేమిస్తున్నారని, లేదంటే ప్రభు కంటే ఎక్కువ మనం డబ్బును ఆస్తిని ఎక్కువ ప్రేమిస్తున్నారని, లేదంటే ప్రభు కంటే ఎక్కువ మనం ప్రాణాన్ని కూడా ప్రేమిస్తున్నారని. హల్లెలూయా. కాబట్టి అన్నిటికంటే ప్రియులారా ప్రభువును మనం ప్రేమించాలని నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు కోరుతుంది. ఆ యొక్క స్థాయికి మనం రావాలి అనమాట దేవునికి సోదరం. ఆ యొక్క స్థాయికి వచ్చినట్లయితే మీరు తప్పకుండా దుఃఖ ఫలిస్తుంది. దేవునికి సోదరం, మీరు దుఃఖ ఫలించిన కొలది పరిస్థితులు మారుతాయి, వెంటనే జవాబులు వస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క స్థాయికి, కాబట్టి నిజమైన అంటే యేసుక్రీస్తు శిష్యుడు ఆ యొక్క స్థాయికి రావాలి అనమాట దేవునికి సోదరం. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనల్ని శుద్ధి చేస్తాడు, శుద్ధి చేస్తాడనమాట దేవునికి సోదరం. మనం నిజంగా మన ప్రభు చేతిలో మనం అభివృద్ధి ఉంటే నిజంగా దేవుడు సిద్ధపరుస్తాడు. ఒకరోజు కాదు కావచ్చు, కానీ దేవుడు మనల్ని మెల్లమెల్లగా క్రమక్రమంగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా దేవుడు మన ప్రాణంలో కార్యం చేసి ఆత్మలో బలపరిచి మన మనసును దేవుడు ఆక సాయకు దేవుడు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా సోదరం. అలాగే ప్రియులారా మన దేవుని ప్రేమతో నింపబడి మనం బ్రతకడమే ప్రియులారా దేవుని యొక్క చిత్తమని మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నన్ను దేవ మార్చమని మనం మినిమం మనం ప్రార్థన చేసుకోవచ్చు. నన్ను మార్చము. మనం చాలాసారి వారి వీరు దేవ అలాగే ప్రేమించుకోవడం లేదు, మారడం లేదు అని మనం బాధపడుతున్నాం, మనం సడుగుతున్నారేమో, కానీ దేవ నన్ను మార్చము ప్రభు అని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనలో మార్పు జరుగుతున్న కొలది పరిస్థితి మారుతుంది, ఇద్దరు కూడా మారుతుంది తప్పకుండా. దేవునికి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. కానీ మనం మారలేదంటే శోతనం. హల్లెలూయా. చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ప్రియులారా నేను మారాలి, మనం అందరి వాక్యం పెట్టిన మనం అందరూ యేసుదాములు మారినాక మన హృదయం ప్రభువును ప్రేమించినట్టు, దేవుని ప్రేమ మనం అర్థం చేసుకొని ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి ప్రేమించాము, పరిశుద్ధాత్మ వలన మనల్ని దిగి వచ్చాము. ఎంత గొప్ప ప్రేమ మనలో దిగి వచ్చాము. మనలో కూడా నివాసం చేస్తున్నాడు ప్రభు. పరిశుద్ధాత్మ వలన గొప్ప దేవుడు నివాసం చేస్తున్నాడు. కాబట్టి సోదర, కాబట్టి దేవుని ప్రేమ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి సోదర గుర్తించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమించినట్టు దేవుడు మనకు కృప అనుగ్రహించినాక. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చూస్తున్నట్లయితే, నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ప్రభువును మనం ప్రేమించడం వలన మనకు ఏమాత్రం నష్టం లేదు, కానీ మనకు చెప్పలేని మేలు ఉన్నాయన్నమాట. చెప్పలేని మేలు అనమాట, అన్లిమిటెడ్ మేలు అనమాట. దేవునికి స్తోత్రం. ఊహించలేని పాటలు పాడినట్టు మన అడుగు వాటి అన్నిటి కంటే, ఊహించే వాటి అన్నిటి కంటేను ఉపకారం చేస్తాడు.
ఇప్పుడు ఇప్పుడు ఇలా మనం నిజంగా మనం ప్రార్థన చేయాలి, దేవా నా హృదయ నా మనస్సును మార్చిపోతండి, నన్ను మార్చమండి. నేను మారి ఉంటే పరిస్థితులు ఒటమది మారుతు లేదు, కానీ నేను మారలేదంటే పరిస్థితి నా ద్వారా మారలేదు. దేవునికి నా ద్వారా దేవుడు కార్యం చేయడం కష్టమే, కాబట్టి మనం మారాలి దేవునికి శ్రోతన. కాబట్టి అలాంటి హృదయం దేవుడు యేసుదమ్మలో మనకు అందరికీ అనుగ్రహించిన దేవుని ప్రేమించే హృదయం, పరిశుద్ధాత్మ సహా దేవుని ప్రేమించే హృదయం, ఆత్మ దేవుని జీవంగల దేవుని యేసు కృషువుని ప్రేమించే హృదయం. కాబట్టి నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. కాబట్టి దేవుని ప్రేమించే వ్యక్తులు, దేవుని ప్రేమించే వ్యక్తులు హృదయంలో వారి ఆత్మలో హృదయంలో దేవుని మాటలు తప్పకుండా చోటు ఉంది అనమాట. దేవుని మాటలకు చోటు ఉంది, దేవుని ప్రేమించే వ్యక్తులు హృదయంలో యేసు కొరసు మాటలకు చోటు ఉంది, యేసు కొరసుకు చోటు ఉంది. యేసు కొరసు మాటలు ఇంపార్టెంట్ అనమాట, ఫస్ట్ ప్రయారిటీ వస్తాయి అనమాట. మిగిలిన అంత కూడా సెకండ్ కానీ థర్డ్ ఫోర్త్ అలాగే వెళ్ళిపోతాయి అనమాట. యేసు కొరసు మాట మాత్రం ఫస్ట్ వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. యేసయ్య స్వరం, యేసయ్య మాట, నేను యేసు కొరసుకు లోబడాలి, యేసు కొరసుకు నిలబడాలి, యేసు కొరసు నామం కొరకు నిలబడాలి, ఒక తలంపు తప్పకుండా ఫస్ట్ వచ్చేస్తాయి అనమాట. మిగిలిన అంత కూడా పక్కపోద్దు. ఇప్పుడు మనకు ఏం జరుగుతుంది, చాలా మంది మనుషుల్లో ఏం జరుగుతుంది అంటే యేసుక్రీస్తు మాటలు చాలా మాటలు విని అన్ని అయిపోయిన తర్వాత ఏమో యేసుక్రీస్తు మాటలు పాటిస్తున్నారని, అది చాలా ప్రమాదం దేవునికి సోదరం. కాబట్టి ఫస్ట్ యేసుక్రీస్తు రావాలి అనమాట. మనం ప్రేమించే విషయంలో యేసుక్రీస్తుని మనం ప్రేమించాలి అని అందరికంటే అన్నిటికంటే ఆయన ప్రభువుని ప్రేమించాలని ప్రభు కోరుతుంది. ఎలాంటి కృప దేవుడు అనుగ్రహించిన కాబట్టి నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండాలి, నిలిచి ఉండిన ఎడల నిలిచి ఉండాలి. కాబట్టి మనలో యేసుకృసు మాట నిలబడాలి. నా యందును మీరు అంటే యేసుకృసులో మనం ఉండాలి, యేసుకృసులో మనం ఉండాలి, మనలో క్రీస్తు ఉండాలి. దర్శనం పొందని కూడా యేసుకృసు మనలో వచ్చాము కాబట్టి ఆ యేసుకృసు ప్రేమ మనలో నింపబడాలి, మన యేసుకృసులో ఉండాలి అనమాట. కాబట్టి మనం ఇప్పుడు క్రీస్తునందు ఉన్నాము కాబట్టి నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల అంటే నిలిచి ఉండాలి. కాబట్టి యేసుకృసు మాటలు మన హృదయం నుండి తీసివేసే ఏదైనా మాటలు ఉండే దాని నుండి మనం కొంచెం జాగ్రత్త పాటించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ యేసుక్రీస్తు మాటలు కొరకు మనం నిలబడలేదు, ఆ మాటలను కూడా తీసివేసే ఇంకా కొన్ని మాటలు వస్తుంది అంటే దానికి అర్థం మన యేసుక్రీస్తు కంటే వేరే ఎవరినో మనం ఎక్కువ ప్రేమిస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనల్ని ఎవరు కలిగజేశామని మనం మర్చిపోవద్దు. మనల్ని సృష్టించే దేవుడే, జీవంగల దేవుడు ప్రభు. మనల్ని కలిగేసాము, మనల్ని నిర్మించాము, మనకు ఊపిరి ఇచ్చాము, ప్రాణం ఇచ్చాము, జీవన ఇచ్చాము. ఆ ప్రభువుని మనం మరచి ఇంకా ఇద్దరు మనం ఎక్కువ ప్రేమించలేదు. అబ్రహాం లాగా మనం ప్రేమించలేతే దేవునికి అది ఇష్టం కాదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాం దేవుడు వాగ్దానం చేసిన కుమారుని కొరకు ప్రార్థన ఇస్తాము, ఇసాకు వచ్చిన తర్వాత ఇసాకును ఎక్కువ ప్రేమించినట్టు దేవునికి అర్థమైన కాబట్టి దేవుడు టెస్ట్ చేస్తుంటు మనం చూస్తాను. నీవు ప్రేమిస్తున్న ఇసాకును నాకు కావాలి అని ప్రభు అడిగారు. కాబట్టి ప్రియులారా, అలాంటి పరిస్థితి మనం తీసుకొని రావద్దు. కాబట్టి ప్రియులారా, మనం ప్రభువును ఎక్కువ ప్రేమించాలి. కాబట్టి మనం ముందుగా మన మారు మనసు పొందడమే మంచిది. హల్లెలూయా. కాబట్టి దేవా మిమ్మల్ని ప్రేమించే మనసు నాకు దయచేయము. కాబట్టి నా యందు మీరును మీ అందరూ నా మాటలను నిలిచి ఉండిన ఎడల ఉండాలి, నిలిచి ఉండాలి అనమాట. బ్రతునంతకాలం యేసుక్రీస్తు మాటలు మనం ఆత్మలో సమృద్ధి మనం నింపుకోవాలి, అది నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. నా మాటలు నిలిచి ఉండిన ఎడల. కాబట్టి దేవుని మాటలు మనలో నిలిచి ఉండాలి అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, జీవ వాక్యం జీవం ఆత్మలాగా మార్చబడాలి. అంటే వాక్యం మన బుద్ధిలో మాత్రం ఉంటే సరిపోలేదు, వాక్యం పరిశుధాత్మ వలన జీవము ఆత్మలాగే మన ఆత్మలో అది మార్చబడాలి. ఇప్పుడు మరియ మంచి ఉత్తమమైనది ఎన్నుకున్నామన్నమాట. ఆమె నుండి అది ఎవరు తీసివేయలేదని ప్రభు చెప్పారు. కాబట్టి వాక్యం మనలో జీవం ఆత్మలాగా మార్చబడి ఉండే వాక్యం సాతాను ఎత్తుకొని పోలేదు. మనం చాలా సరి కంప్లైంట్ చెప్తారేమో, మేము సాతాను వచ్చి వాక్యాలు తీసుకొని వెళ్ళాము, అందుకొరకు నేను ఇలాగ ఉన్నాము, పరిస్థితి మారడం లేదని. కాబట్టి ఇప్పుడు ఇలా వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడాలి అంటే కూడా పరిశుధాత్మ సహాయం కావాలి. ఇప్పుడు ప్రార్థన చేయాలి, పరిశుధాత్మ ద్వారా మీ వాక్యం జీవము ఆత్మలాగా మార్చుము అని ప్రార్థన చేయాలి. కాబట్టి జీవము ఆత్మలాగా మార్చబడిన వాక్యాలు తప్పకుండా మనలో నిలిచి ఉండడానికి అవకాశం ఉంది. వాక్యం మనలో నిలిచి ఉన్నప్పుడు వాక్యం మనలో పనిచేస్తుంది, మన స్పిరిట్, మన ప్రాణం, శరీరం అంతా పనిచేస్తుంది. మనలో మాత్రం కాదు, ఇద్దరిలో కూడా పనిచేస్తుంది. మన పక్కన ఉన్న వారిని కూడా ప్రవాహం చేస్తాయి. మీ భర్త ఏమో, మీ భార్య ఏమో, పిల్లలేమో, సహోదరి సహోదరేమో, ప్రభువారేమో, దగ్గర ఎవరైతే ఉన్నారో వారిని కూడా వాక్యం, మనలో వచ్చిన వాక్యం తప్పకుండా మనల్ని ప్రవాహం చేస్తుంది, ఇద్దరిని కూడా ప్రవాహం చేస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం యేసుక్రీస్తును ప్రేమించాలి, యేసుక్రీస్తు మాటకు మొదటి ప్రాముఖ్యత మనం ఇవ్వాలి, అప్పుడు ఇది జరుగుతుంది అన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నాము కాబట్టి మన వాక్యంలో నిలిచి ఉండే నిలటలా, మీకేది ఇష్టమో అడుగుడి. కాబట్టి వాక్యంలో మనం ఉన్న వ్యక్తులు వాక్యానుసరమే ప్రార్థన ఇస్తారు అంతే. యేసుక్రీస్తును ప్రేమిస్తున్న వ్యక్తులు యేసుక్రీస్తు ఇష్టం అర్థమైపోతాయి అన్నమాట. వాక్యంలో నిలబడుతున్న వ్యక్తులు దేవుని చిత్తానికి బయట ఉన్న ప్రార్థనలు వారు చేయలేదు, అంటే దేవుని వాక్యంలో నిలబడి ఉన్న ప్రార్థనలు వచ్చేస్తాయి అన్నమాట. దానికి తప్పకుండా జవాబు కూడా వస్తాయి. కాబట్టి వాక్యం అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థనలు మనం చేస్తున్నట్లయితే దేవుడు ఆలోచించలేదు. మన చిత్తం కావచ్చు కానీ అది దేవుని చిత్తం కాదేమో. అలాంటి ప్రార్థనలు దేవుడు ఎన్నడూ ఆలోచించలేదు. అంటే దేవుని చిత్తానుసరంగా దేవుని వాక్యం మనలో ఉండాలి. వాక్యానుసరంగా మన ఈశ్వరంలో ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తం ఉన్న కార్యములో తప్పకుండా వెంటనే జవాబు వస్తుంది. మీకేది ఇష్టమో అడుగుడి. హల్లెలూయా. ఏది ఇష్టమో అడుగుడి, దేవునికి స్తోత్రం. కాబట్టి మీకేది ఇష్టమో అడుగుడి. కాబట్టి వాక్యం మనలో నిలిచి ఉన్నప్పుడు మనకు అర్థమైపోతుంది, మన ఇష్టం దేవుని ఇష్టంగా మార్చబడుతుంది అనమాట. దేవుని ఇష్టమైనది పూర్ణ హృదయంతో మన దేవుని ప్రేమించాలి, ఇద్దరు మనం ప్రేమించాలి, ఇద్దరితో క్షమించుకోవాలి, ఇద్దరు మనం దీవించాలి. కాబట్టి దేవుని చిత్తాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ దేవుని చిత్తానుసరంగా మనం ప్రార్థన ఇస్తుంది. కాబట్టి వాక్యానికి మనం చోటించినప్పుడు, దేవుని హృదయపూర్తి ప్రేమించినప్పుడు మన ప్రార్థనలు అంతా కూడా వాక్యానుసరంగా మార్చబడుతుంది, తప్పకుండా జవాబు వస్తుంది. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు తప్పకుండా అనుగ్రహింపబడింది. తప్పకుండా మన ప్రార్థనలు ఆలకించబడుతున్నప్పుడు మనకు తప్పకుండా సంతోషం వస్తుంది. మనకు సంతోషం చాలా ఉత్సాహం, అబ్బో దేవా సోదరు అని ఆలోచన చేస్తున్నప్పుడే మాటలు మనం పలక ముందు, అంటే పలకక ముందు కూడా దేవుడు ప్రార్థన ఆలకిస్తారు. అంటే నేను చెప్పిన ఏంటంటే మన ఊహ ఆలోచన కూడా దేవుడు క్యాచ్ చేస్తాడు అనమాట. దానికి కూడా దేవుడు జవాబు ఇస్తాడు. అంటే మన ఆలోచన కూడా మారుతుంది, దేవుని చిత్తానుసరమైన ఆలోచన చేస్తారు. అందుకొరకు ఊహించిన దాన్ని అడుగుబాటినట్టుగానే ఊహించిన దాన్ని అన్నట్టుగానే. కాబట్టి మన ఊహ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఊహ అంటే మన ఆలోచన కూడా దేవుడు చూస్తున్నారు అనమాట. ఒక భక్తిని దేవుని ప్రేమిస్తున్న వ్యక్తి యొక్క కోరిక, అంటే కోరిక అంటే దేవుని చిత్తానుసరమైన కోరిక అనమాట. వాక్యంతో నింపబడిన వ్యక్తులు వాక్యానుసరమైన కోరికలో ఇంగ్రీస్తుంది. వాక్యం లేని వ్యక్తులు వారి సొంత ఇష్టానుసారం కొన్ని కోరికలు వస్తాయి. ఇప్పుడు వాక్యానుసరమైన కోరికలు దేవుడు చూస్తున్నారు. కాబట్టి దేవుడు దానికి తప్పకుండా ప్రియులారా జవాబు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే సమయంలో మనం ప్రార్థన చేసినప్పుడు కూడా తప్పకుండా జవాబు వస్తుంది. అప్పుడు మనకి చాలా సంతోషం వస్తుంది. ఎందుకంటే మన ప్రార్థన జీవంగల దేవుడు ప్రార్థన ఆలగించినప్పుడు మనకు అర్థమైపోతాయి, మనం అది అనుభవిస్తాయి అనమాట. ఇప్పుడు మనకు చెప్పలేని సంతోషం వస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఆ చెప్పలేని సంతోషంలోనికి మనం వెళ్ళాలి అంటే యేసుక్రీస్తుని మనం ప్రేమించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మనం ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా, మనం చూస్తున్నాము 8వ వచనం, యోహాను సువార్త 15:8. మీరు బహువ ఫలించుడవలన నా తండ్రి మహిమపరచబడను. మనకు ఏ సమస్య అంటే దేవా నేను ఎక్కువ ఫలించలేదు అని అనుకున్న వారు కూడా ఉన్నారేమో. ఎందుకంటే దశమ భాగం కంటే ఎక్కువ దేవునికి ఇచ్చినట్టే అబ్బో పెద్ద తప్పు చేసినట్టు అలా ఆలోచన వస్తాయేమో. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమించిన వారు దేవుని వాక్యం పాటిస్తారు. కాబట్టి నూతన నిబంధన ప్రకారం ప్రియులారా మనం చూసినట్టే దశమ భాగం కాదు, దానికంటే అంటే షేర్ ఇవ్వాలి అనమాట. ఓహే అంటే మనకు దేవుడు ఎంతగా మనల్ని దీవిస్తాడో దానికి తగినట్టు మనం ఇచ్చేవారు ఉండాలి. ఎంతగా దేవుడు మనల్ని దీవిస్తాడో దానికి తగినట్టుగా మనం ఎక్కువ ఇచ్చేవారుగా దేవుని ప్రేమించేవారు అలాగే చేస్తారు. ఇప్పుడు ప్రేరణ మనం అర్థం చేసుకోవాలి, మనం అనుకోవద్దు ఇద్దరులకు మనం ఇచ్చినప్పుడు పరిశుధార్మ ప్రేరేపణను బట్టి మనం ఇవ్వాలి, సారతోతో మనం ఇవ్వద్దు. ఇప్పుడు మనం ప్రేరేపణ బట్టి ప్రియులారా మనం ఇచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి, మీకు భూమిలో మేలు, మీ ద్వారా ఇద్దరులకు మేలు, పరలోకంలో మేలు అనమాట. సోదరం కాబట్టి చాలా సరే మనం అనుకున్నారేమో దేవా ప్రభు కొరకు ఇచ్చినట్లయితే నా బ్యాంక్ అంతా కూడా ఖాళీ అయిపోతాను. ఖాళీ పరిశుధార్మ స్వరమేని ప్రియులారా, మన దేవుని స్వరమేని ఇచ్చే వ్యక్తిగా ఉండాలి, దాన్ని వింగరిస్తే ఉండాలి. ఇలాగుంటే మీ బ్యాంకు ఖాళీ అయిపోలేదు. ఇక్కడ దేవుడు తప్పకుండా మనకు ఇచ్చే దేవుడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. మన అవసరాలు అంటే మనకు సమృద్ధి అనుగ్రహించే దేవుడు అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి మనం వీళ్ళు ఎంతమందితో కోరిక ఉందేమో దేవా, ఇప్పుడు దేవుని రాజ్యం కొరకు మీరు ఇస్తున్నారు, దానికంటే ఎక్కువ ఇచ్చినట్టు దేవా నన్ను మార్చమని మీరు ఎంతమంది ప్రార్థన ఇస్తున్నారని. కాబట్టి ప్రియులారా, మనం దేవుడు కోరుతుంది ఎక్కువ మనం ఫలించుకోవాలి. కాబట్టి ఇచ్చే విషయం డబ్బు విషయంలో మాత్రం కాదు, అన్నింటిలో మనం ఎదగాలి. కాబట్టి అన్నింటిలో మనం ఎదగాలంటే ఫస్ట్ స్టెప్ ప్రియులారా, మన ప్రభువుని ప్రేమించే వ్యక్తి ఉండాలి.
ప్రభువును ప్రేమించే వ్యక్తులకు మాత్రమే అది సాధ్యం, మిగిలిన వారికి సాధ్యం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మిగిలిన వారు ప్రార్థన చేసుకొని బ్రతుకుతారేమో కానీ పాటించలేరు. కాబట్టి అది అనుభవంగా పాటించాలి, వాక్యం పాటించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని స్వరానికి లోబడాలి అంటే దేవుని ప్రేమించే బిడ్డగా మనం ఉండాలి. అన్నిటికంటే మన ప్రభువుని ప్రేమించే వారిగా ఉన్నప్పుడు మాత్రమే వాక్యానుసరంగా యేసుకురుస్తు నిజమైన శిష్యుడు శిష్యురాలుగా మన ఇంగ్రీస్ మేము బ్రతుకుతాయి అనమాట. కాబట్టి నిజమైన శిష్యుడు శిష్యురాలుగా మనం బ్రతుకుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, మీరు బహువా ఫలిస్తాయి అనమాట. అన్నిటిలో ఫలిస్తాయి, ప్రేమలో, ఇద్దరిని ప్రేమించే విషయంలో ఫలిస్తుంది, క్షమించే విషయంలో ఫలిస్తుంది, సమాధానంలో, మీరు సమాధానం అనుభవించే విషయంలో, సంతోషంలో, ఆరోగ్యంలో, జ్ఞానంలో, పరిశుద్ధలో, అన్నిటిలో ఫలిస్తాయి అనమాట. ఒక ఏరే కాదు, అన్ని ఏరే మారిపోతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం మీరు బహు ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుతురు. ఇంకా తండ్రి నన్ను ఎలాగో ప్రేమించను నేనను మిమ్మల్ని అలాగో ప్రేమించదని. కాబట్టి నా ప్రేమ యందు నిలిచి ఉండు, ప్రేమ యందు నిలిచి ఉండు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకోని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకోని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందరు. కాబట్టి ప్రేమలారా, మన దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలంటే దేవుని స్వర పరిశుధార్మ దేవుని స్వరానికి మనం లోబడాలి, లోబడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి లోబడాలి. ఇప్పుడు ప్రియులారా, మనం ప్రార్థన చేయాలి. దేవా యేసయ్య, మిమ్మల్ని ప్రేమించే హృదయం నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. మినిమం హల్లెలూయా. కాబట్టి మనం మారాలి ప్రియులారా, మనం మారుతున్న కొరది, మన వాక్యం కొరకు మనం నిలబడాలి. నేను నిలబడాలి, నేను నిలబడాలి. మనం నిలబడుతున్నప్పుడు ఇద్దరు కూడా నిలబడినట్టు దేవుడు తన బలమైన కార్యాలు దేవుడు తప్పకుండా చేస్తాడు. ఇప్పుడు మనం వాక్యం కొరకు నిలబడాలి. మనం నిలబడలేదంటే స్తోత్రం, వారు మేము నిలబడలేదు అని మనం చెప్పి బాధతో ఉండే ఏమీ స్తోత్రం మేలేదు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ మనం నిలబడాలి. దేవుడు మనల్ని ఇప్పుడు ఇచ్చారు, మనల్ని ఎన్నుకున్నారు, మనం నిలబడాలి, నేను నిలబడాలి. ఇప్పుడు మన వ్యక్తిగతంగా మనం అందరం నిర్ణయం తీసుకోవాలి. నేను ప్రభువా నిలబడదాం, మిమ్మల్ని ప్రేమిస్తాం, ఏసే మిమ్మల్ని ప్రేమించే మనసు నాకు ధైర్యము, వాక్యం పాటించే అలాంటి తలంపు మనసు, నిర్ణయాలు, తీర్మానాలు నాకు ధైర్యమని మనం గట్టిగా అలాగా నిలబడుతున్నప్పుడు పరిస్థితి దేవుడు నా ద్వారా మీ ద్వారా దేవుడు బలమైన కార్యాలు దేవుడు ఇవ్వగల దేవుడు చేస్తాడు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన వాక్యంలో నిలబడిన తర్వాత మన యేసుమలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. నేను మన వాక్యంలో నిలబడకుండా మన ప్రార్థన చేసినట్లయితే స్తోత్రం, బలమైన కార్యాలు దేవుడు చేస్తాడని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, మనం వాక్యం కొరకు మనం నిలబడాలి, మనకు సత్యం కొరకు మనం నిలబడాలి, మన సమయమైన మాటది. కాబట్టి దేవుడు అలాంటి కృప ప్రియులారా మనకు అనుగ్రహించినాక, కాబట్టి మనం చూస్తున్నాము, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకోని. కాబట్టి యేసు క్రీస్తుడే అదే చేశాం, తండ్రి మాటలు విన్నాము దానికి లోబడే, తండ్రి మాటలు విన్నాము లోబడే. మనం కూడా సేమ్, పరిశుద్ధాత్మ దేవుని సరే యేసు క్రీస్తుడం పరిశుద్ధాత్మ వలన వాక్యం దగ్గర గ్రహించుకొని లోబడాలి. అంతే, లోబడే విషయంలో మనం ఇంగ్రీస్ అవ్వాలి అనమాట. లోబడే విషయంలో మనం గట్టిగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకోని ఆయన ప్రేమ అందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకోని ఎడల నా ప్రేమ అందు నిలిచి ఉందరు. చూడండి 11వ వచనం, మీ అందు నా సంతోషము ఉండవలేననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులను మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుకృత సంతోషం అని అనుభవిస్తే మరి ఈ రోజు ప్రార్థన చేసాం కదా, సిస్టర్ ప్రార్థన చేస్తే ఆనంద ధైర్యంతో మమ్మల్ని నింపమని ప్రార్థన ఇస్తాం. ఇప్పుడు ఆనంద ధైర్యంతో మనం నింపబడాలి అంటే మనం ఏం చేసుకోవాలి? పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి, పూర్ణ హృదయం, పూర్ణ మనసు, పూర్ణ శక్తితో మనం దేవుని ప్రేమించాలి, దేవుని వాక్యం కొరకు మనం నిలబడాలి. అప్పుడు పరిశుద్ధాత్మ వలన ఆనంద నదులు ప్రవేశిస్తాయి అనమాట, అది అనుభవిస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీ అందు నా సంతోషము ఉండవలేనని ఏసీ అది కోరుతుంది. ఇప్పుడు ఏసు గురించి సంతోషం మనలో ఉండే, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం బ్రతినంతకాలం ఏసే సంతోషం అనుభవించినాక, ఇప్పుడు పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించే వ్యక్తులు, వాక్యం కొరకు నిలబడే వ్యక్తులు, వాక్యానికి లోబడే వ్యక్తులు, ఆ సంతోషములు ఇంగ్రీస్ అవుతుంది. మీ అందు నా సంతోషం ఉండవలేనని, మీ సంతోషం ఏమవ్వాలి? పరిపూర్ణం అవ్వాలి అనమాట. మీ సంతోషము పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు మన సంతోషంలో మనం ఇంగ్రీస్ అవ్వాలి. సంతోషంలో మనం ఇంగ్రీస్ అవుతున్నప్పుడు బాధకు చూడలేదు, బాధ, నిరాశ, భయం, అభ్యుదర, సాతన్ సంబంధమైన తంతు కూడా లేమైపోతాయి అనమాట. దేవునికి స్తోత్రం, యేసునామములో హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన పూర్తిగా మన హృదయపూర్తి దేవుని ప్రేమించాలి, నేను ప్రేమించాలి. కాబట్టి మీరు వారు వీరు ప్రేమించలేదని బాధపడవద్దు. దేవునికి స్తోత్రం, మీరు ప్రేమించాలి, మినిమం మనం ప్రేమించాలి. మనం ప్రేమించి వాక్యానుసరంగా బ్రతుకుతున్న కొరది మీ ద్వారా నా ద్వారా దేవుడు ఇద్దరిలో తప్పకుండా దేవుడు ప్రభావం చేస్తాడు.
ప్రభావం చేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, మన వాక్యానుసారంగా లేదు కాబట్టి ఏమో ఇద్దరు మన ద్వారా దేవుడు ప్రభావం చేయడం లేదేమో. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు నా ద్వారా మీ ద్వారా ఎక్కువ ఇద్దరు ప్రభావం చేయాలని కోరుతుంది. కానీ మనం లోబడాలి, మనం హృదయం లోబడాలి అనమాట. అన్నిటికంటే దేవుని మాటకు లోబడాలి, దేవుని అన్నిటికంటే దేవుని ప్రేమించే వ్యక్తిగా ప్రియులారా మనం ఉండాలి. అప్పుడు మీ సంతోషములు మీద అంగరిస్తాయి. ఇప్పుడు కొన్నిసారి మనకు అనిపిస్తేమో, అబ్బో నేను వాక్యం పాటించలేతే నా బాబు నన్ను తక్కువ ప్రేమిస్తారేమో, నా పాప నన్ను తక్కువ ప్రేమిస్తారు, వారు ఫలానా వారు తక్కువ ప్రేమిస్తారు, నా హృదయంలో సంతోషం ఉండలేదేమో, సమాధానం ఉండలేదేమో, నా భవిష్యత్తు ఏమవుతుంది, అబ్బో నా పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నలు వస్తాయేమో. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, వాక్యానుసారంగా మనం బ్రతుకున్న వ్యక్తిను దేవుడు చెప్పారు, నేను ఏమాత్రం నిన్ను విడిపోయిన అన్నట్టు డబ్బాలి. ఇప్పుడు సాతాను అబద్ధాలు తీసుకొని వచ్చి చూపిస్తాడేమో, పలానా వ్యక్తి అందరు దూరం అయిపోతుంది. ఒకటి ప్రియులారా మన వాక్యం కొరకు నిలబడాలి, యేసు క్రీస్తుని మనం ప్రేమించాలి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని వదిలిపెట్టినా గానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అభిషేకంతో నింపి, జీవంతో నింపి, మహిమతో నింపి మీరు ఫలించినట్టు దేవుడు నిలబెడతారు. ఒకటి మీరు బహు ఫలించినప్పుడు ప్రజలు పారిపోతారా, పరిగెత్తుకొని వస్తారా? తప్పకుండా ముందుకంటే పరిగెత్తుకొని మీ దగ్గరికి వచ్చేస్తారు. హల్లెలూయా. దేవుని చిత్తమన్న వారందరూ మీ దగ్గరకు, ఇంకా ఎక్కువ దగ్గరికి వస్తారు. హల్లెలూయా. నిజంగా మనం ఫలించినప్పుడు మనం అనుకున్నారు చాలా మంది మన నుండి దూరం అయిపోతాను, కాదు దేవునికి స్తోత్రం, సాతాను అబద్ధం చెప్తారు. కాబట్టి ప్రియులారా మనం నిజంగా మన వాక్యానుసారంగా ఫలించగలిగితే దేవుని చిత్తానుసారమైన వారు దేవుడు మన దగ్గరికి తీసుకొని వస్తాడు. వారు చాలు దేవునికి స్తోత్రం, దేవుడు చాలు, చిత్తమన్న వారు చాలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యం మనం పాటించినప్పుడు దేవుని ఆనందంలో మీ అందున సంతోషము ఉండవాలని, మీ సంతోషము పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నాను. ఇంకా ప్రియులారా అప్పుడు మన పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించిన వారికి ఆయుస్సు కూడా ఎంకరేజ్ అయిపోతాయి. బాధతో నిరాశతో అనదైన బ్రతిన వారు దీర్ఘాయుస్సుతో బ్రతకలేదు. కానీ ఎవరైతే ప్రభునందు ఆనందించుకొని ప్రభు సమాధానం సంతోషం నెమ్మది అనుభవించుకొని వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారు భూమిలో కూడా వారు లాంగ్ లైఫ్ బ్రతుకుతారు. కాబట్టి లాంగ్ లైఫ్ దీర్ఘాయుస్సు చెందిన వారిగా బ్రతుకుతారు. కాబట్టి లాంగ్ లైఫ్ లో అంటే దీర్ఘాయుస్సు కలిగిన వారిగా బ్రతుకుతున్నప్పుడు కూడా వారికు దేవుని చిత్తానుసారం బ్రతుకున్నప్పుడు భూమిలో మేలు, వారి ద్వారా ఇద్దరికి మేలు, పరలోకములో చెప్పలేని మేలు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకడమే గొప్పది. కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించిన 12వది, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొక్కరినొకడు ప్రేమింపవలేను అది ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గెలవాడెవడనూ లేదు. నేను మీ కాజ్ఞాపించు వాటిని చేసినడల మీరు నా స్నేహితులే ఉందరు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనక ఇంకా మిమ్మల్ని దాసరమని పిలువగా స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతిని అన్నిటినీ మీకు తెలియజేస్తుంది. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రి ఏమి అడుగుతురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుడకును, మీ ఫలము నిలిచి ఉండడకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుదని. మీరును ఒక్కని నొక్కడు ప్రేమింపవలేనని ఈ సంగతిలో మీకు ఆజ్ఞాపించున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, కాబట్టి మనం దేవుని ప్రేమించాలి. ఇప్పుడు దేవుని ప్రేమించే వారు మాత్రమే నిజంగా మీ కుమారుని మీరు నిజంగా పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ప్రేమిస్తారు. మీ కుమారుడిని పరిశుద్ధాత్మతో బట్టి ప్రేమిస్తారు అనమాట. మీ భర్తను, మీ భార్యను, మీ పిల్లలను, మీ వారిను, మీ సహోదరి సహోదరులను, ఇంకా భూమిలో ఉన్న వారిను దేవుని చిత్తానుసారంగా మీరు దేవుని ఎంతగా మీరు ప్రేమించిన కొలది అంతగా ఇద్దరిని కూడా మిమ్మల్ని మీరు ప్రేమిస్తే ఇద్దరిని కూడా ప్రేమించే వ్యక్తిగా మీరు మార్చబడదు. కానీ దేవుని ప్రేమించే విషయంలో మీరు మన లోపం ఉండే తక్కువ స్థాయిలో మనం ఉండే మనల్ని ప్రేమించే విషయంలో తగ్గిపోద్ది, మన ఇద్దరు ప్రేమించే విషయంలో తగ్గిపోద్ది. హల్లెలూయా. కాబట్టి దాని వలన మనకు నష్టాలు జరుగుతాయి, కానీ మేలు జరగలేదు. కాబట్టి ప్రియులారా మనం మారాలి. దేవునికి స్తోత్రం. నేను మారాలి, దేవా నన్ను మార్చమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు వాక్యం విన్న అందరూ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మార్చినారు. కాబట్టి ఈ కాలంలో యేసుక్రీస్తుని ప్రేమించే వ్యక్తిగా మనం ఉండినాక, యేసుకంలో మన అందరూ ఉండినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, అప్పుడు ప్రభువుని ప్రేమిస్తాం. అలాంటి మనసు, అలాంటి అభిషేకం కృప మనకు అనుగ్రహించినాక రోజు రోజు వస్తున్న కొద్ది ఎక్కువ ప్రేమించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినాక. కాబట్టి ప్రేమలో, యేసుక్రీస్తుతో ఉన్న ప్రేమలో మనం ఎదిగినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, ప్రభు మాట కొరకు నిలబడినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, అలాగే మనం బ్రతికినప్పుడు మనం బహుఫలిస్తుంది సంతోషం, సమాధి, నెమ్మది, దీవెనలు
మెండగా దేవుని మనం అనుభవిస్తే మన ద్వారా ఇద్దరు అనుభవిస్తుంది, అలాగే దేవుని చిత్తం అనుసారంగా అది స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఈ ప్రేమ స్ప్రెడ్ అవుతుంది అనమాట. దేవుని ప్రేమ చాలా మంది ప్రజల వేలాది లక్షలాది కోట్లాది ప్రజలు కూడా అది గ్రహించుకోవడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి మీరు నిలబడాలి, నేను నిలబడాలి, మీరు మనం నిలబడాలి. ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధరైన మా ప్రేమ గడిన తండ్రి దేవా, మా ఆత్మ ప్రాణ శరీరం దేవా మీ బలమైన చేతుల్లో సమర్పిస్తున్నాం తండ్రి దేవా. ప్రేమలో మిమ్మల్ని ప్రేమించే విషయంలో తగ్గిపోకుండా దేవా సహాయం చేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి దేవా. మీరు మమ్మల్ని ప్రాణం పెట్టి ప్రేమించాము, పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో మమ్మల్ని యేసే మీరు ప్రేమించినట్టు దేవా మిమ్మల్ని కూడా దేవా ప్రేమించే కృప తండ్రి మాకు దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ అలాంటి కృప మాకు అందరికీ దేవా దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం. అలాగే దేవా మిమ్మల్ని ప్రేమించుకొని మీ స్వరమిని మీ వాక్యానుసరంగా అనుదినం హృదయ విషయంలో ముందుండే కృప తండ్రి మాకు అందరికీ దేవా దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం. ఉత్సాహ దయము ఆసక్తి దయచేయమని ప్రార్థన ఇస్తున్నాము. అలాగే దేవా మేమందరూ నూరు వందల ఫలించినట్టు సహాయం చేయము తండ్రి దేవా. బిగువ ఫలించినట్టు వాక్యం మీ అందరి విషయంలో బిగు ఫలించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. పరిశుద్ధాత్మ ఫల వరాలతో నింపబడి దేవా సోదర హృదయ కృప దయము తండ్రి. అలాగే మీ సంతోషం ప్రతి ఒక్కరిలో పరిపూర్ణంగా సంపూర్ణం అన్నట్టు దేవా సహాయం చేయమని ప్రార్థన ఇస్తున్నాం. ఓహే డబ నాసికారాధన, ఓహే డబ కరాబిరాసికారాధన, ఓహే డంబ కరాబిరేసికారాధన. దేవా అందరికండి అన్నిటికండి దేవా మిమ్మల్ని ప్రేమించే కృప మాకు అందరికీ దేవా దయము. మీరే గొప్పవాడైన కృప మాకు దయము. మీరే మీకండంగా గొప్పవారు ఎవరు లేదు, మీకండే ఎవరు లేదు తండ్రి. ఆ గరేప పరిశుధార్మ దేవ మా అందరిలో దేవా మీరు కలగ దయజమని ప్రార్థన ఇస్తున్నాం. ఓహే డబ నాసికారాధన దేవా ప్రభా మీకండే ఎక్కువ దేవా సోదర ఏదైనా ప్రేమిస్తున్న పరిస్థితులు ఎవరైనా ఉండే తండ్రి దాని నుండి ఇప్పుడే వాక్యం ధర పరిశుద్ధార్మ దేవా విడిపించమని ప్రార్థన ఇస్తున్నాం. సంభవం మారుమనసు దయ్యమని ప్రార్థన ఇస్తున్నాం. దేవా మిమ్మల్ని ప్రేమించుకొని తన మీ అడుగు జాడలు అనదిన ప్రతి ఇద్దరు దేవుని దగ్గర ఉండే కృప అందరికీ దయచేయము. అలాగే దేవా సోదర మీరు ఆకడలో ఎత్తబడిన కృప కూడా దేవా దయచేయమని ప్రతి ప్రార్థన ఇస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్.